ఐదే నిమిషాలలో మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఒక మంచి రుచికరమైన బజ్జీలు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. అందరూ సాధారణంగా అరటికాయ బజ్జీలు, మిరపకాయ బజ్జీలు, ఆలు బజ్జీలు చేసి ఉంటారు. కానీ కర్పూరవల్లి ఆకులతో ఎవరైనా బజ్జీలు చేసి ఉంటారా? అయితే ఇప్పుడు మనం చేద్దామండి. ఈ బజ్జీలు చేసే ముందుగా ఈ వీడియోని పూర్తిగా చూడండి. చూసి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ స్టార్ట్. ఈరోజు నేను ఒక వెరైటీ వంట చేయబోతున్నాను. అదేంటంటే కర్పూరవల్లి ఆకులతో బజ్జీలు ఎలా చేయాలో చూపించబోతున్నానని. ఫస్ట్ శనగపిండి తీసుకొని కొంచెం మిరప్పొడి, సాల్ట్, సోడా తీసుకొని కొంచెం బాగా మిక్స్ చేసుకొని వాటర్ వేసుకొని ఈ కర్పూరవల్లి ఆకులు అనేవి పిల్లలు చిన్నపిల్లోళ్ళు అలా మామూలుగా తినమంటే తినరు, దగ్గు జలుపు ఉంటుంది కదండి, అలాంటి వాళ్ళకి ఇలా బజ్జీలు చేసి పెడితే చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగా తింటారు. ఒకసారి అందరూ ఇది చేయండి, చాలా బాగుంటాయండి. అసలు కర్పూరవల్లి ఆకు అనేది ఆ స్మెల్లే రాదండి బజ్జీలు చేసినామంటే. ఇలా కలుపుకున్న తర్వాత ఈ కర్పూరవల్లి ఆకుకి చాలా విశిష్టమైన స్థానం ఉందండి. దగ్గుకి, జలుబుకి ఆయుర్వేదంలో చాలా బాగా యూజ్ఫుల్ అవుతుంది. ఇలాగా కాడు ఉంటుంది, ఇలాగా అది నూనె బాగా కాగబెట్టుకొని వేసుకోవాలండి. చాలా బుడ్డలో వస్తుంది, బుడ్డు బుడ్డగా పైకి బాగా వస్తుంది. చాలా వెరైటీ వంట అనుకుంటున్నారు కదండి ఇది. కర్పూరవల్లి ఆకులతో వేడి వేడి బజ్జీలు రెడీ. కర్పూరవల్లి ఆకులతో వేడి వేడి బజ్జీలు రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి. అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.